చిత్తూరు జిల్లా బండకాపల్లికి చెందిన ఓం ప్రకాష్ మరణంపై ఆరా తీసేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే రమేష్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మదనపల్లిలో ఈ హౌస్ అరెస్ట్ జరిగింది. దళిత యువకుడు మృతి చెందేందుకు కారణాలపై ఆరా తీసేందుకు ఈయన ప్రయత్నించగా ఆయన పోలీసులు అడ్డుకున్నారు. 24వ తేదీ ఓం ప్రతాప్ అనే ఒక వైసీపీ కార్యకర్త మద్యం సేవించి ప్రభుత్వాన్ని ఆ మద్యం ధరలు విపరీతంగా పెంచేస్తే సామాన్యునికి అందుబాటు లేదని చెప్పి అతని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఆ విమర్శ చేసిన తర్వాత ఈ ఊర్లో మదనపల్లిలోకి చెందినటువంటి ఒక మాజీ కౌన్సిలరు ప్రజెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ వీళ్ళందరూ కూడా అతన్ని ఇంకా వివిధ వ్యక్తులు మా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా కొన్ని ఉన్నాయి అతన్ని తీవ్రంగా భయపెట్టడం జరిగింది. అతను మదనపల్లిలో కారు అది బొలోరా డ్రైవర్గా ఉంటే అతన్ని వాళ్ళ స్వగ్రామానికి వాళ్ళ తీసుకుపోయినారు కొంతమంది. అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ఎవరికీ తెలియదు. తర్వాత ఊరేసి చంపేసినారని చెప్పి ఊరేసి చనిపోయినాడని చెప్పి చెప్తాడు. అనారోగ్యంతో చనిపోయినారు. అతను పర్ఫెక్ట్గా హెల్దీగా ఆల్ రైట్ అని చెప్పి అతను ఊరేసుకునేప్పుడు నోట్లో రక్తం వచ్చిందని చెప్పి అతని సన్నిహితులు బంధువులు ఈ విధమైన అరాచకాలు జరుగుతున్నాయి చిత్తూరు జిల్లాలో అని చెప్పి మా పార్టీ అధ్యక్షుని దృష్టికి ఫోన్ల ద్వారా తెలియజేసిన ఆ సంఘటన తర్వాత మా అధ్యక్షులు ఇది నిజమా వాస్తవమా ఏమి వాస్తవము అని చెప్పి పోయి మమ్మల్ని అందరినీ ఆడ విచారించాలని చెప్పి పొమ్మని చెప్పి ఆదేశించినారు. మేము బయలుదేరుతా ఉంటే పోలీసులు దాదాపు ఒక 50 మంది వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నిజాన్ని కూడా ఈ ప్రభుత్వం వెలికితీసి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం తప్ప ఈ ప్రభుత్వాన్ని గుడ్డిగా విమర్శించాలని మా తత్వమేం కాదు. ప్రజలకు న్యాయం చేయాలా, ప్రజల్లో ఉండే భయాందోళనలు ఉన్నాయి ఆ భయాందోళనలు పోగొట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా కృషి చేస్తాం.